ఒరేయ్ అన్నయ్య ఈ ఇల్లు మొత్తం మనమే తీసుకోవాలంటే నాకు ఒక ఐడియా వచ్చిందిరా ఏంటి ఐడియా పదండి నాన్నతో కలిసి చెప్తాను ఒకసారి మనందరం ఒక మాట అనుకొని ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకుందాం నానా నానా ఏంట్రా నాకు అర్జెంట్గా ఒక ఐఫై ఇవ్వు ఎందుకురా నిన్నకిప్పుడు ఒక బ్రహ్మాండమైన ఐడియా చెప్పబోతున్నాను అందుకు ఐడియానా అయితే తీసుకో ఇప్పుడు చెప్పు ఐడియా ఏంటో మనం మీ ఇంటిని ఇలా రెండు ముక్కలు చేసి మనం ఒక ముక్కలో ఉండం నాకు నచ్చలేదు నాన్నా అందుకే ఈ ఇల్లు మొత్తం మన సొంతం చేసుకోవడానికి ఒక ప్లాన్ వేశాను అలాగా అయితే ప్లాన్ ఏంటో చెప్పు మమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేయాలి మిమ్మల్ని కిడ్నాపా మీరు లేకపోతే ఇల్లు నాకెందుకురా అబ్బా కిడ్నాప్ అంటే నిజమైన కిడ్నాప్ కాదు నాన్నా యాక్టింగ్ కిడ్నాప్ ఈ ఐడియా ఏదో బాగుందన్నా మమ్మల్ని నీ అంతట నువ్వే ఎక్కడైనా దాచిపెట్టి మంగ కిడ్నాప్ చేయించిందని మంగతో గొడవ పెట్టుకొని పోలీసులకి కంప్లైంట్ చేస్తానని భయపెట్టి ఇంట్లో తన భాగం కూడా మన పేరున రాయించుకుంటే సూపర్ గుంటుంది నాన్నా ప్లాన్ ఓకే కానీ నాన్న మనల్ని ఎక్కడ దాచిపెడతాడు నాకు తెలిసిన ఒక కామెడీ విలన్ ఉన్నాడురా వాడి దగ్గర దాచిపెడతాను అయితే ఇంకెందుకు లేట్ వెంటనే ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం రెండు రోజుల నుంచి తిండి లేక ఎలుకలు పరిగెడుతున్నాయన్న మా బాధలు విని ఏడుస్తున్నావా అన్న కాదురా నా పరిస్థితి గుర్తొచ్చి ఏడుస్తున్నాను నేను తిని రెండు రోజులే అయిందిరా నేను తిని వారమైందిరా నాకైతే ఏకంగా కడుపులో డైనోసర్లే పరిగెడుతున్నాయరా మనం ఇలాగే కూర్చుంటే నన్ను కిడ్నాప్ చేయండి అని వాడంతట వాడే ఎవడన్నా వస్తాడా అన్న ఎవరో వచ్చారు చూడరా తలుపు ఎవరు సార్ నా పేరు రాంబాబు మీ మస్తాన్ అన్నకి నేను బాగా తెలుసు రండి సార్ రండి పదండి రా రండి సార్ రండి బాగున్నావా మస్తాన్ మాకేంటండి గుండాలం కదా బాగానే ఉన్నాం సార్ డొక్కలెండిపోయి తడికలాగా ఉన్నావు నువ్వు గుండా వెంటి మస్తాన్ గుండాల మీద జోకులేస్తే ప్రమాదం కొని తెచ్చుకుంటావు సర్లే ఎన్ని రోజులైందో నువ్వు తినని నీకోసం బిర్యానీ తీసుకొచ్చాను నువ్వు నా మీదే రెచ్చిపోతే ఇంకా నేనెందుకు బిర్యానీ తీసుకెళ్లిపోతానులే పదండి రా పదండి బిర్యానీ వెళ్ళిపోతుందన్నా ఆగమనన్నా ఆగండి సార్ బిర్యానీ పెట్టడానికి వచ్చి మీరు జోకులేస్తే మాత్రం మాకు బాధేంటి సార్ మీ ఇష్టం వచ్చినట్టు జోకులు వేసుకోండి కానీ ముందు ఆ బిర్యానీ ఇవ్వండి సార్ ముందు నా మాట వినండి ఏంటి సార్ వీళ్ళు నా పిల్లలు ఇప్పుడు మీ పిల్లల్ని మా దగ్గర ఉంచుకోవాలి అంతేగా సార్ అంతే గిటప్సే కాదు అంతా రివర్స్ గా ఉంది సార్ ఈ డీల్ లో మాకెంత ఇస్తారు సార్ ఆతో పాటు మీకు ఫుడ్ ఉంటుంది అంతకన్నా ఏం కావాలి బాబు నీకేం తెలియదు మీరు ఊరుకోండి గింజలు తీసేసిన చిక్కుడు కాయలా ఉన్నా నువ్వు మాకేం తెలియదంటావా పిల్లలేంటి సార్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు దాకా మా నాన్న మాట్లాడుతున్నారు కదా అని మేము కామ్ గా ఉన్నాం మా గురించి నీకు తెలియదు అనుకుంటా మేమే చెప్తే అదే మా నాన్నకు ఫైనల్ నాన్న వీళ్ళకి మూడు పూటల ఫుడ్ తప్ప పైసా కూడా ఇవ్వకు అలాగేలేరా
సార్ మీరు అలాగంటారేంటి సార్? అయితే మీకు ఓకేనా కాదా? సరే పదండి రా వెళ్ళిపోదాం. సార్ 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 ఆగండి సార్. అస్తమానం అలా వెళ్ళిపోతాం అనకండి సార్. మీకు దండం పెడతాను, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి సార్. తీసుకో. ఇదిగో 2000. ఇవాళ రేపటికి మా పిల్లలకి మీకు టిఫిన్ కి భోజనాలకి. పిల్లలు మీరు లోపలికి వెళ్ళండి. అయితే నేను వస్తాను మస్తాన్. సరే సార్. పిల్లలు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకో. మీ పిల్లల్ని నా పిల్లల్లా చూసుకుంటాను సార్. థ్యాంక్స్. గుడ్, వస్తాను. ఏంటన్నా తిండి కోసం డీలోపుకుని అంత వీక్ అయిపోయావన్నా? కంగారు పడకండ్రా, లక్షలు సంపాదించే ప్లాన్ వేశాను. చరణ్, జాకి, రూపా, చరణ్, జాకి, రూపా, జాకి, రూపా, అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏరి నా పిల్లలు ఏరి. నీ పిల్లలు ఎక్కడున్నారు నాకెలా తెలుస్తుంది? స్కూల్కి వెళ్తే స్కూల్లో లేరు, ఇంటికి వస్తే ఇంట్లో లేరు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారో మనం వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కూడా లేరు. అంటే అంటే నువ్వే వాళ్ళని ఏదో చేసుంటావు. ఏదో చేసిన పని నాకేంటి? ఇల్లమ్మా, ఇల్లు, ఈ ఇల్లుంది కదా, నా భాగం కూడా నువ్వే రాయించుకోవడానికి నా పిల్లల్ని కిడ్నాప్ చేయించుంటావు. బుర్రలో ఉండాల్సిన బ్రెయిన్ బూట్లలోకి వచ్చినా ఏంటి? మంత్రి లేకుండా మాట్లాడుతున్నా. నాకు మతి లేకపోవడం కాదు, నీకే బుద్ధి లేదు. మర్యాదగా నా పిల్లల్ని నాకు తెచ్చిస్తావా ఇవ్వవా? రా బాబు, లోపల బీర్వాలో ఉన్నారు, తీసుకెళ్దు గాని. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తుందేంటి? నా మాట నమ్మట్లేదా? పిల్లల్ని ఇవ్వమంటే బీర్వాలో ఉన్నారంటావేంటి? వాళ్ళేమన్నా నీ పాలసీ పేపర్లా? పిల్లలు, అయ్యో నేను వాళ్ళని ఏమీ చేయలేదంటుంటే కిడ్నాప్ చేయించానంటావేంటి? అంటే ఇదేనా ఇదేనా నీ సమాధానం? ఇదేనా నీ సమాధానం? ఇదేనా నీ సమాధానం? నువ్వెన్నిసార్లు అడిగినా ఇదే నా సమాధానం. అయితే నా వార్నింగ్ విను, ఒక గంటలో నా పిల్లల్ని నాకు తెచ్చివ్వకపోతే నీ మీద పోలీస్ కేసు పెడతాను, నిన్ను కటకటాల వెనక తోయిస్తాను. నాకు సంబంధం లేదని అంటున్నాను కదా. ఉంది, నీకు సంబంధం ఉంది ఉంది ఉంది. ఒక్క గంట, ఒకే ఒక్క గంట నీకు టైం ఇస్తున్నాను. ఇప్పుడు డోస్ బాగా పనిచేసినట్టుంది, ఇప్పుడు కరెక్ట్గా లైన్లోకి వస్తుంది. రాంబాబు పిల్లలు కనపడకపోవడం ఏంటి? ఏమైనట్టు? ఏంటమ్మా అలాగున్నావు? రాంబాబు పిల్లలు కనిపించడం లేదంట్రా. అయితే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ డల్ గా ఉన్నావేంటమ్మా? ఆ పిల్లలు కనపడకపోవడానికి కారణం నేనే అంటున్నాడా రాంబాబు? ఎందుకు చేయించావంటున్నాడు? ఇంట్లో సగభాగం కూడా మనం రాయించుకోవాలని నేనే కిడ్నాప్ చేయించాను అంటున్నాడు. అమ్మని అమ్మంతా మాట్లాడా, పదండ్రా. ఈరోజు ఆ రాంబాబు సంగతి అటో ఇటో తేల్చాల్సిందే. కంగారు పడకు, పిల్లల పందిలా ఎప్పుడు రాంబాబు చుట్టూ ఉన్న రాంబాబు పిల్లలు కనపడకపోవడమా? ఇదంతా ట్రాష్. మరి నిజమేంటి? ఇంట్లో మన వాట కూడా తను రాయించుకోవడానికి ఇది రాంబాబు వేసిన ప్లాన్ ఎందుకు కాకూడదు?
మమ్మీ నా గెస్ నిజమైతే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఆ రాంబాబు నిన్ను బెదిరించున్నాలే అవునరా పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తానన్నాడు yes అయితే నేను గెస్ చేసింది కరెక్ట్ అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం కామ్గా ఉందాం కామ్గా ఉంటే ఎలారా రాంబాబు పోలీస్ కంప్లైంట్ ఇస్తే రాంబాబు చెప్పి నిజమైతే ధైర్యంగా కంప్లైంట్ ఇస్తాడు కానప్పుడు కంప్లైంట్ ఇయడానికి ధైర్యం సరిపోదు కదా ఒకవేళ నిజంగానే కంప్లైంట్ ఇస్తే మనకు ప్రమాదం కదా ఇవ్వడు 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 చూస్తూ ఉండు మంగకి నేను ఇచ్చిన డోసు కరెక్ట్ గా పనిచేసినట్టుంది ఇంకొద్ది సేపట్లో కాళ్ళబేరానికి వస్తుంది కంప్లైంట్ ఇవ్వకుండా ఉండాలంటే ఇల్లు రాసిచ్చేమంటే ఓ పనైపోతుంది లంచ్ టైం అయ్యి పిల్లలు తిన్నారో లేదో చెప్పు రాంబాబు సారీ అండి మస్తాన్ అనుకుని మీకు ఫోన్ చేసినట్టున్నాను నేను మస్తాన్నే నువ్వేంటి సార్ నుంచి రాంబాబుకి వచ్చావు నేనంతేరా అలాగే వస్తారా రాంబాబు నుంచి రాకొచ్చావేంట్రా మళ్ళీ అడిగితే ఇంకా కిందికి వస్తా వద్దొద్దు నువ్వేంట్రా సడన్ గా ఎలా మారిపోయావు ఎండ ఎక్కువగా ఉంటే ఫ్యాన్ వేసుకుంటాం చలి ఎక్కువగా ఉంటే చలికోట వేసుకుంటాం ఇది అంతేరా ఆకలితో ఉన్న మాకు బిర్యానీ పెట్టావు డబ్బులు లేక చిరాకులో ఉన్న మా చేతుల్లో మీ పిల్లల్ని పెట్టావు అంటే ఏంట్రా నువ్వు అనేది అంటే నీ పిల్లల్ని నీకు ఇవ్వాలంటే మాకు 5 లక్షలు ఇవ్వాలి ఐదు 6 లక్షలు వర్షాకాలంలో నది నీటి మట్టం పెరిగినట్టు అడ్డు అదుపు లేకుండా రేట్ అలా పెంచేస్తావేంట్రా 7 లక్షలు ఏంట్రా నువ్వు నువ్వు అలా రేటు పెంచుతూ పోతే డబ్బు పట్టుకొచ్చి నీకు ఇచ్చేస్తాను అనుకున్నావా డైరెక్ట్ గా దగ్గర పోలీసులు తీసుకొస్తాను ఉన్న చోటనే ఉండడానికి నేనేమైనా చార్మినార్నో తాజ్ మహల్నో అనుకున్నావురా కిడ్నాపర్ని కిడ్నాప్ చేశాక అక్కడే ఉండడానికి నేనేమైనా తూతుంబరిగాన్ని అనుకున్నావురా ప్లేస్ మార్చా డబ్బులు తెస్తావా పిల్లల్ని వేసేయమంటావా వద్దదు తెస్తాను ఎక్కడికి తేవాలి ఫోన్ చేసి చెప్తాను డబ్బు రెడీ చేసుకో మంగారు 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 భయపడినట్టు యాక్ట్ చేద్దాం ఏంటి రాంబాబు గారు నా మీద కేసు పెట్టేస్తున్నారా వద్దండి నాకేం చేయాలో తెలియడం లేదండి పోనీ నా ఇల్లు రాసిస్తానండి నా మీద కేసు పెట్టకండి రాంబాబు గారు ప్లీజ్ సూట్ కేసులో డబ్బు తెమ్మని కిడ్నాపర్లు అంటుంటే నేను మీ మీద కేసు పెట్టడం ఏంటండి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి ఇంట్లో మీ బాగా రాయించేసుకుందామని నేను నా పిల్లలు కలిసి ఈ కిడ్నాప్ డ్రామా ఆడాం నేను ఎవరితో అయితే డ్రామా ఆడించాలనుకున్నానో వాడే రివర్స్ అయి 7 లక్షలు ఇస్తే గాని పిల్లలు వదలంటున్నాడు అయితే ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చా హెల్ప్ కోసం నా పిల్లల్ని విడిపించడానికి మీరే నాకు సహాయం చేయాలి నాకు నువ్వు అన్యాయం చేయాలనుకున్నా నేను నీకు సహాయం చేస్తానని ఎలా అనుకున్నా నీ పిల్లల్ని ఎవరో గొట్టంగాళ్ళకి అప్పగించింది నువ్వు నువ్వే వెళ్ళి తెచ్చుకో నా పిల్లల గురించి నీకెందుకుంటుంది టెన్షన్ నీ పిల్లలు కూడా కిడ్నాప్ అయితే అప్పుడు నీకొస్తుంది టెన్షన్ ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా ఇప్పుడు ఏం చేయాలి ఏంటమ్మా అలా ఉన్నావు రాంబాబు పిల్లల్ని ఎవరు కిడ్నాప్
చేశారంట అది ఆల్రెడీ తెలిసిన విషయమే కదా మళ్ళీ మళ్ళీ అదే చెప్తావంటమ్మా యాజ్ ఇట్ ఇస్ గా నువ్వు చెప్పినట్టే జరిగిందిరా విశ్వ ఇదంతా రాంబాబు డ్రామానే అట చెప్పాను కదా కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందిరా ఏంటమ్మా కిడ్నాపరు రాంబాబు చేసిన డ్రామాని నిజం చేశాడంట డబ్బిస్తేనే పిల్లలు ఇస్తాను అంటున్నాడట నాకు ఐడియా వచ్చిందమ్మా ఏంట్రా మన దగ్గరే ఇల్లు కొట్టానని రామావి ప్లాన్ వేశాడు కదా ఆ కిడ్నాపర్ ఎవరో తెలుసుకొని వాడితో మనం జై కల్పిదామా ఎందుకురా రామావిల్లు మనం రాయం చేసుకోవచ్చు కదా తప్పురా వాడికి లేని తప్పులు మనకెందుకమ్మా మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారనుకో నాకు ఎలా ఉంటుంది చాలా టెన్షన్గా ఉంటుంది ఇప్పుడు రామబాబు పొజిషన్ కూడా అదేరా అతను తప్పు చేశాడు నిజమే కానీ ఆ తప్పు వల్ల తనే బాధపడుతున్నాడు కదా మళ్ళీ మనం బాధపెట్టడం ఎందుకు నీలాంటిదే కరెంట్ కనెక్షన్ లేని ఇంట్లో టీవీ కొనుక్కొని తీరా కరెంట్ కనెక్షన్ వచ్చే టైంకి టీవీ అమ్మేసిందంట ఒరే 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 ఒకటిసారి ఇలా అర్థం కాని మాటల్లోకి వెళ్ళిపోయావేంట్రా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అవకాశం లేనప్పుడు ఎలాగో రామబాబు దగ్గర నుంచి ఇల్లు రాయించుకోలేకపోయాం ఇప్పుడు వచ్చా కూడా ఉపయోగించుకోకపోతే ఎలా అవతల వాడికి నష్టాన్ని కలిగించే అవకాశాన్ని వాడుకునేవాడని అవకాశవాది అంటారా అలా మనం కాకూడదు అంత డబ్బు వాడికి ఇప్పుడు ఎలా అరేంజ్ చేయాలి వాడికి ఫోన్ చేసి డిస్కౌంట్ అడిగితే బెటర్ చెప్పరా రాంబాబు గాడా మర్యాద లేకుండా పిలిపేంట్రా నేను నిన్ను రా అంటాను నువ్వనకూడదు నువ్వేమనాలి సారు అనాలి తెలివైనోడి రోయ్ ఇంతకీ డబ్బులు రెడీ చేశావా లేదా అంత డబ్బంటే కష్టంగా ఉంది డిస్కౌంట్ ఏమైనా ఇస్తారేమని ఫోన్ చేశాను డిస్కౌంట్లు బై వన్ గెట్ వన్ ఆఫర్లు ఇవ్వడానికి నేనేమన్నా బట్టల దుకాణం పెట్టుకున్నానేంట్రా అంటే ఏమాత్రం కుదరదా సార్ రే ఒకలాగైతే కుదురుతుందిరా కుదురుదా ఎలాగండి నీకు నేను చెప్పిన డబ్బెంత 7 లక్షలు ఇప్పుడు నీకు 2 లక్షలు తగ్గించాననుకో ముగ్గురు పిల్లల్లో ఒక్కరిని నా దగ్గర పెట్టుకొని ఇద్దరిని నీతో పంపించేస్తా వాళ్ళేమో నగలా రెండిచ్చేసి ఒకటి ఉంచుకోవడానికి పిల్లలు సార్ అందుకేరా దుకాణంలో ఆడినట్టు బేరాలాడక డబ్బులు తీసుకుని వచ్చేసేయి లేకపోతే నీ పిల్లల ప్రాణాలు వద్దొద్దు ఆ మాట అనొద్దు నేను వెళ్ళాను ఏదో ఒక రకంగా డబ్బు సెట్ చేసుకుని వస్తాను సరేరా కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా ఉంది నా పరిస్థితి రేయ్ కాంచన చిల్లెలలాగా అలా తయారయ్యారేంట్రా ఆ పిల్లలు వచ్చిన దగ్గర నుంచి మా జీవితాలు మా చేతుల్లో లేవన్నా ఒక పిల్ల చితక్కొట్టేస్తుందన్నా ఎందుకు దానికి అదొక అలవాటు అంట దాంట్లో దానికి సరదా ఉందంట అన్నా ఇంకా పిల్ల ఉంది మేమొద్దన్నా మేకప్ వేస్తుందన్నా ఎందుకురా అది దానికి సరదా అంటనా వీళ్ళిద్దరు సరిపోయినట్టు సివిల్ డ్రెస్ లో ఉన్నా వినాయకుల్లా ఉన్నాడు చూడు పిల్లోడు వాడైతే మరీ అన్నా వాడేం చేశారా చిత్తూరు నాగే కాలనటి పద్యాలు పాడి చంపేస్తున్నాడన్నా ప్రాణాలు తోడేస్తున్నాడన్నా కోపం వచ్చి ఏసేద్దామనిపిస్తుందన్నా అంత పని మాత్రం చేయకండి రోయ్ ఆ రాంబాబు గారు ఇప్పుడే ఫోన్ చేశాడు డబ్బు రెడీ చేస్తాడు కొంచెం వెయిట్ చేయండి రా ఎక్కడికి రా రెడీ అనగానే వెళ్ళిపోతున్నారు ఒక్కరి దగ్గర కూడా డబ్బు అరేంజ్ అవ్వలేదు ఇప్పుడు ఎలా సమయానికి ఆ మేనేజర్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇండియాలో లేకుండా పోయారు ఇలాంటి సమయంలో పోలీసులు ఫోన్ చేసి వాళ్ళ సహాయం తీసుకోవడం మంచిది
ఏంటండి ఫోన్ కట్ చేశారు? ఇప్పుడు మీరు ఫోన్ చేసింది పోలీసులకేగా? అవును. ఈ టైంలో పోలీసులకి ఫోన్ చేస్తే అవతలి వాడు పిల్లలకి ప్రమాదం తలపెట్టినా తలపెడతాడు. మరిప్పుడు నన్ను ఏం చేయమంటారు? సరైన హెల్ప్ తీసుకోవాలి. సరైనోడా? నా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అల్లు అర్జున్ ఎందుకు వస్తాడండి? అబ్బా, సరైనోడు అంటే నా ఉద్దేశం అల్లు అర్జున్ అని కాదు. ఈ టైంలో మనకి కరెక్ట్ గా హెల్ప్ చేసేవాడు హెల్ప్ తీసుకోవాలి అంటున్నాను. అలాంటి వాడు ఎవడున్నాడండి? ఒక్కడున్నాడు. అంటే గోపిచంద? అబ్బా, నా ఫ్రెండ్ ఒకడున్నాడు అంటున్నానండి. ఒక మనిషిని కుక్క కరిస్తే ఘాటును చూసి కుక్క ఏ జాతిదో అది ఇప్పుడు ఏ సందుల్లో తిరుగుతుందో చెప్పేయగలడు. అంటే అతను కుక్కల్ని పట్టుకునేవాడా? కుక్కల్ని నక్కల్ని పట్టుకోవాల్సిన కర్మ నా ఫ్రెండ్కే పట్టిందండి. అతను కడ్జి చచ్చు పాండ్, జేమ్స్ పాండ్. ఫోన్లో అవతలి వాళ్ల మాట విని వాడెలా ఉంటాడో చెప్పేయగలడు. అతను ప్రశ్నించడం మొదలు పెడితే తాలిబన్స్ కూడా తెలుగులో సమాధానం చెప్పేస్తారు. మీరింతకుముందు పాత సినిమాలకు డైలాగులు రాస్తుండేవాళ్ళ? లేదండి. మరైతే డైలాగులతో టైం వేస్ట్ చేయకుండా వెంటనే అతన్ని ఇక్కడికి పిలిపించండి. ఎస్ పాండ్, జేమ్స్ పాండ్. నేను మంగన మాట్లాడుతున్నాను. నువ్విప్పుడు టెన్షన్ లో ఉన్నావు కదా? అవును. నువ్వెలా కనిపెట్టావు? తల్లులు పిల్లల్ని కనిపెడితే ఈ జేమ్స్ పాండ్ ఎదుటివాడి టెన్షన్ ని కనిపెడతాడు. ఇక్కడ మాకు సమస్య వచ్చింది. సమస్య ఉన్న చోట ఈ జేమ్స్ పాండ్ ఉంటాడు, ఈ పాండ్ ఉన్న చోట సమస్య ఉండదు. నేను వస్తున్నట్టు సమస్యకి చెప్పకండి, భయపడి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. జేమ్స్ పాండ్ బయట బై ఆయన బాబు. ఎవరు బాబు? ఆయన ఎవరు బాబు కాదు, రామ్ బాబు. ఓ పేరా? హలో, ఎవరండి? నేనండి, రామ్ బాబు తమ్ముండండి. మీ అన్నయ్య ఏమైపోయాడ్రా? అన్నయ్య ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది.